అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇరవై ఐదు సెగ్మెంట్లలో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ ఉన్నట్టు గుర్తించింది ఆ నియోజకవర్గాలపై కాస్త ఫోకస్ పెడితే కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చని భావిస్తున్నది దీంతో ఏసీసీ ఆదేశాల మేరకు ఆ ఇరవై ఐదు నియోజకవర్గాల్లో స్ట్రాటజిస్టుల టీంలు రంగంలోకి దిగాయి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్తో పాటు మెదక్ జిల్లాలకు ఈ టీంలు చేరనున్నాయి పోలింగ్ డే వరకు ఆ స్ట్రాటజిస్ట్ టీంలు నియోజకవర్గాలని పనిచేయనున్నాయి పార్టీ విజయానికి అవసరమైన సలహాలు సూచనలు అందించనున్నాయి స్థానికంగా ఉండే సోషల్ మీడియా టీపీసీసీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ శ్రేణులతో కలిసి ఈ టాస్క్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది స్ట్రాటజిస్టులు తమ మెదళ్లకు పదును పెట్టి రాబోయే మూడు వారాల పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన యాక్టివిటీస్ను పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు అందచేయనున్నారు ఈ ఇరవై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఏం మాట్లాడాలి ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి ఏ ఏ అంశాలను హైలైట్ చేయాలి వంటి అంశాలను కూడా స్ట్రాటజిస్టులు ఎప్పటికప్పుడు తెలియపరచనున్నారు ఇక సుమారు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో తో స్టఫ్ ఫైట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది లో చెప్తున్నారు దీంతో తుది దేశ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దైన శైలిలో వ్యూహాలను ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టింది గ్రౌండ్ నుండి ప్రతి కార్యకర్తపై బాధ్యతను పెంచేలా వ్యూహాలను అమలు చేయనున్నది ప్రతి వ్యక్తి ఇంటి నుండి పోలింగ్ కేంద్రం లోపలి వెళ్లే వరకు కార్యకర్తలు వాళ్లతోనే ఉండేలా ప్రిపేర్ చేయనున్నారు హస్తం పార్టీగా గుర్తు వేసేలా ఓటర్ మైండ్ను ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ టీం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది మరోవైపు మొదటి దశ గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఇప్పటికే పార్టీ విజయవంతంగా పూర్తి చేసింది టఫ్ ఫైట్ ఉన్న ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఆరు గ్యారెంటీలు వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మరోసారి వివరించేందుకు పార్టీ సిద్ధమైంది దీంతో పాటు ఏసీసీ అగ్రనేతలు టీపీసీసీ నేతలు ఇదే నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా తిరగాలని పార్టీ ప్లాన్ చేసింది ఈ ఇరవై ఐదులో ఎక్కువ సీట్లు పొందడం వలన మ్యాజిక్ ఫిగర్ను ఈజీగా రీచ్ అవ్వొచ్చని తద్వారా పవర్లోకి రావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది